నిఘా తెలుగు టీవీకి స్వాగతం. విదేశ విద్యకు నిధులు కేటాయించాలని 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా 4వ తారీఖు ఇక్కడ దీక్షను ప్రారంభించాము. మళ్ళా ఈరోజు 18వ రోజు మళ్ళా ఈరోజు ఇక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా మా ముఖ్య నేతలు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము పూర్తిగా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, జీవో నెంబర్ 55 ఇచ్చింది విదేశీ విద్య కోసము. తర్వాత మేము అధికారం లేకొస్తే ఇచ్చే 10 లక్షలు కాదు 15 లక్షలు ఇస్తామని చెప్పి హామీ చెప్పింది కూడా అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పటి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా అక్కడ వీసా గడువులు అయిపోతే విద్యార్థిని విద్యార్థులను జైల్లో వేసేటువంటి విధానం కూడా కొనసాగుతున్నది. అది రాష్ట్ర ప్రభుత్వానికి మంచిదా? మన విద్యార్థులు జైలు పాలైపోతే దానికి బాధ్యులు ఎవరు? మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గరికి వెళ్ళాలా, లేదా పక్కన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలనా, లేకపోతే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలనా? ఒకసారి ఆలోచించండి. ఇది ఇంకా పెద్ద ఇష్యూ చేయకండి. మీరు జీవో నెంబర్ ఇచ్చారు, విదేశీ విద్యకు వెళ్లేటువంటి వారికి ఈ పాసులు కూడా ఇచ్చారు. ఈ పాసుల అర్థం మీకు తెలుసు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం అందరూ కూడా మీరు ఒక విధానంతో ఇచ్చినటువంటి ఈ పాసులు కూడా ఈరోజు పరిగణలోకి తీసుకోరు. జీవో నెంబర్ 55 పరిగణలోకి తీసుకోరు. ఈ విధంగా 18 రోజుల నుంచి రివే రేహాది చేస్తా అంటే దాన్ని పరిగణలోకి తీసుకోరు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క వాళ్ళ యొక్క విధానం అంటే వాళ్ళ ఆత్మగౌరవం అంటే మీకు లెక్కలేదు. అయితే వాస్తవంగా ఏంటంటే, మీ యొక్క పరిపాలనలో మీరు చేస్తున్న పరిపాలనలో బహుజనులు మొత్తం అణచివేయబడుతున్నాము. బహుజనులు మొత్తం అణచివేయబడుతున్నాము. మా హక్కులు లేవా? మీరు ఇచ్చిన హక్కులు అడిగేదానికి మాకు రైట్స్ లేవా? మీరు ఇచ్చినటువంటి హక్కును అమలు చేసేదానికి మాకు శక్తి లేదనుకుంటున్నారా? ఇంకా ఉధృతం అవుతుంది. అందుకే ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం, విదేశీ విద్య కోసం, ఆ విద్యార్థుల కోసం ఇతర రాష్ట్రాలలో జోలి పట్టుకుని అడుక్కోనైనా ఆ విద్యార్థులకు న్యాయం చేస్తామని కూడా ఈ రోజు దీక్షా శిబిరం నుంచి కూడా తెలియజేస్తాం. మొట్టమొదటిగా ట్యాంక్ బండి పైన దీక్ష చేసి అక్కడే జోలి పట్టి ఆడ మేము అడుక్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అప్పుడు మీ కడుగు చూపు కలగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కర్ణాటక కానీ తర్వాత తమిళనాడు కానీ అక్కడ కూడా వెళ్తాము. ఈ గుంటూరు నగరంలో చిన్న టవర్ నుంచి కూడా మొత్తము కూడా అన్ని జిల్లాల్లో కూడా జోలు పట్టుకుని అడుక్కునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడుతున్నాము. లాస్ట్కు ఆ పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందని తెలియజేసుకుంటూ ఇంకా ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని కూడా మరోసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు చూడండి, ఆ రోజు రెడ్డి కార్పొరేషన్ కానీ, కాపు కార్పొరేషన్ కానీ, బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ, వైశ్య కార్పొరేషన్ కానీ వాళ్ళు ఏమైనా రోడ్డు ఎక్కువ ఉద్యమాలు చేశారా? వేల కోట్లు వాళ్ళకి బడ్జెట్ కేటాయించారు. వాళ్ళు ఎక్కడన్నా ఒక ధర్నా చేశారా? ఒక రాస్తారోగ చేశారా? వాళ్ళకి మాత్రం వేల కోట్లు. ఈ రోజు మీరు చెప్పిన జీవో కోసం, మీరు ఇచ్చిన ఈ పాసుల కోసం మేము రోడ్లు ఎక్కితే కనీసం ఒక్క వ్యక్తి కూడా ఇచ్చి రాలేదంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లు మీకు అడిగే హక్కు లేదని స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే పేదవానికి ఉండేది ఏకైక ఆయుధము ఓటే. ఆ ఓటు కోసమే కదా మీరు చేసేటువంటి ఈ పనులన్నీ. ఆ ఓటు కోసమే కదా మీ రోజు చేస్తున్న వివరాలన్నీ కూడా. ఆ ఓటుతో స్ఫూర్తిగా స్పష్టంగా నామిని పలుకుతామని తెలియజేసుకుంటున్నాము. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకోండి, ఇప్పటికైనా వచ్చి శిబిరం దగ్గరికి రండి. ఈ రోజు ఎండలు ఎంత మండిపోతున్నాయి, ఎంత ఎండలో వాళ్ళు సుమారు 60 ఏళ్ళ పైబడి వాళ్ళు దీక్ష చేస్తుంటే మీకేమన్నా ఏసీ రూమ్ లో కూర్చొని ఎలా కనపడుతున్నాం మేము రాష్ట్ర ప్రజలం అంటే? మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలం కాదా? ఏ రాష్ట్రం నుంచి వచ్చామా? మేము స్పష్టంగా చెప్తున్నాం. అదే ఇక్కడ వర్షాలు పడితే ఏం కావాలి, ఎండలు ఎక్కువ పడితే ఏం కావాలి? వాళ్ళకి ఏమైనా కానీ జరిగితే, వాళ్ళకి ఎటువంటి కానీ జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి అని స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం. 18 డేస్ నుంచి ఇక్కడ దీక్ష చేస్తున్నాము మా పిల్లల గురించి. మా పిల్లలు అక్కడ చాలా బాధపడుతున్నారు. మేము ఇక్కడ వరకు వచ్చాము అంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి అని మేము మిమ్మల్ని అడుగుతున్నాం, కోరుతున్నాము. కాకపోతే ఏంటంటే సార్, మీరు ప్రభుత్వ పాఠశాల చాలా చేస్తున్నారు, అలాంటిది మా పిల్లల గురించి కూడా ఒకసారి ఆలోచించి ఒక్కసారి మీరు చేస్తే పిల్లలు చాలా భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి, అయినా సరే మేము ఇక్కడ వరకు వచ్చాము అంటే మీరు ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాం సార్. ఈ రోజు నుంచి కూడా ఒకటే నినాదము,
జగన్ అన్న నాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, 2 నిమిషాలైనా మా పేరెంట్స్ తో మీరు మాట్లాడాలి. ఇదొక్కటే మా ఈ రోజు నుంచి మా యొక్క నినాదము. జగన్ మోహన్ రెడ్డి గారు ఆ రోజైతే వచ్చి మమ్మల్ని అందరినీ మాకు తీరించారు. ఈ రోజు మాకు 2 నిమిషాలు మీకు మాట్లాడాల్సిన అవకాశం ఇవ్వాలని, మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని మేము మీడియా ద్వారా మిమ్మల్ని తెలియజేస్తున్నాం. కోసం అయితే మా ఇల్లు చుట్టూ తిరిగి మా కన్ని నేను అన్ననే తమ్ముడిని చెల్లెళ్ళు ఉండాలని చెప్పాము. నెక్స్ట్ మీకు ఓట్లు కావాలంటే మా ముస్లింస్ మరి మైనార్టీస్ ఈ ఎస్సీ ఎస్టీలు అందరూ ఉన్నాము. మీకు ఓట్లు నెక్స్ట్ కావాలి అంటే ఈ రోజు మా బాధలు మీరు వినాలి. అప్పుడు ఎలా తిరిగారు మా ఇళ్ళ చుట్టూ మా ఊరుల చుట్టూ తిరిగారు మా ఓట్ల కోసం. ఈ రోజు మా బాధలు అయితే మీరు పట్టించుకోవట్లేదు. ఇదే చెప్తున్నాం మేము, నెక్స్ట్ మీకు ఓట్లు కావాలి అంటే మా బాధలు మీరు పట్టించుకోవాలి, మా పిల్లలు మీరు పట్టు